పవన్ కళ్యాణ్ తాజాగా ఢిల్లీ వెళ్ళాలనుకున్నారు నిన్న ప్రకటించారు రెండు రోజుల్లో వెళ్తానని చెప్పేసి అయితే ఇప్పుడు కరెక్ట్గా ఈ టైంకి బీహార్ సమస్య వచ్చి పడింది బీహార్లో నితీష్ కుమార్ లాలూతో విభేదించడం ఎన్డీఏలోకి వస్తానంటుంటాం దీంతో అక్కడ ఉన్నటువంటి బీఏ ఎన్డీఏలో భాగస్వామి నేటి చిరాగ్ పాశ్వాన్ లాంటి వాళ్ళని పిలిచి మాట్లాడుకోవడం ఈలోపు అక్కడ అర్జెంటుగా ఏర్పాట్లు చేసుకోవడం మంత్రివర్గాలకి ముఖ్యమంత్రిగా ఈలోపు అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కలిపేసి జేడియూలో వాళ్ళని కొంతమందిని చీల్చేసి తను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి లాలూ ప్రసాద్ సిద్ధమవుతుండడం కాంగ్రెస్ పార్టీ వాళ్ళం తమ వైపుకి లాగేసి తనకు అవకాశం లేకుండా చూడటానికి ఇటు పక్కన వీళ్ళు సిద్ధపడుతుండటం ఈ రాజకీయాల మధ్యన అమిత్ షా నడ్డా మునిగిపోయి ఉన్నారు ఈ టైంలో అక్కడికి వెళ్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పొత్తుల విషయం తేల్చడం కష్టమవుతుంది రెండు రోజులు ఆగాల్సి వస్తుందేమో